రైతు సురేందర్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, రైతు కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకుల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ కాలేదని ఆవేదన చెంది మేడ్చల్ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న రైతు సురేందర్ రెడ్డి మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సవిత్ర ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మా బాబాయ్ సార్ ఎంత తీసుకున్నారు? 150,000 రూపాయలు తీసుకున్నారు సార్. వడ్డీతో కలిపి 2 లక్షలకి ఎక్కువైంది. అధికారులతో తిరిగి తిరిగి వాళ్ళు నీ పేరు రాలేదు, రేపు రా, ఎల్లుండ్రా, 10 రోజుల తర్వాత రా, అంటే అయితేదో కాదు అనే మనోవేదనతో మేడ్చల్ అగ్రికల్చర్ ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్లోనే చేసుకోవచ్చు. సురేందర్ రెడ్డి, సోలిపేట సురేందర్ రెడ్డి. ఎవరన్నా ఇది? ఆయన చిట్టాపూర్ సార్, సొంత గ్రామము. ఇక్కడ మేడ్చల్నే పనిచేసుకుంటూ జీవిస్తుంటాడు. జీవనోపాధి లేక అక్కడ రుణమాఫీ కాక మనోవేదన కూడా ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇట్లా ఏమంది? నీకు ఇంకొక టైం పడుతుంది, రాలేదు, వాస్తే చెప్తాము, మేమేం చేస్తాము, ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి, తిరిగి తిరిగి ఒక 2-3 సార్లు పోయి వచ్చింది, ఇక కాదేమో. ఇంతకుముందు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసింది. వాళ్ళకు రైతుకు మంచిగా పింఛన్ నెల నెలకు రైతు బంధు వేసేటప్పుడు కూడా 10,000 లేదు 15,000 వేలేస్తాను, అదే లేదు. వాళ్ళు రుణమాఫీ ఒకటేసారి చేస్తాను, 15 ఆగస్టు లోపల దేవుళ్ళ మీద ఒట్టుదని చెప్పిన, కానీ రుణమాఫీ కాలేదు, సగం మంది కూడా కాలేదు. ఇప్పుడు రైతు మా దగ్గరనే మా ఈయన శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు రాత్రి. ఎంత ఘోరం అది! ఎక్కడ చూడు అత్యాచారాలు అవుతున్నాయి, ఎక్కడ చూడు మర్డర్లు అవుతున్నాయి. రౌడీలు అంటే విచ్చలవిడిగా తిరుగుతున్నారు, కంట్రోల్ లేదు, వ్యవస్థ లేదు. అంతకుముందు ఎంత పర్ఫెక్ట్ ఉండే పోలీస్ వ్యవస్థ కానీ, అంత పటిష్టం ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్ అంతా వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి వాళ్ళు పరిపాలన సరిగ్గా కంట్రోల్ అయితే లేదు, వాళ్ళకి అవగాహన లేదా ఎట్లా అవుతారా, కానీ మొత్తం విచ్చలవిడిగా అయితే. రుణమాఫీ విషయాలు కానీ సాంకేతిక అంశాలు ఉన్నాయి, దానివల్ల కొంత ఇవ్వలేకపోతే పూర్తి స్థాయిలో ఇవ్వాలి కదా. రుణమాఫీ బ్యాంకుల్లో ఉంది కదా రుణం, సాంకేతికలు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన రైతు 100,000 తీసుకుంటూ వడ్డీతో 2 లక్షలు దాటింది, నువ్వు చేస్తాన్నారు, చేసేస్తే అయిపోతుంది కదా, 10 ఎక్కువనో తక్కువనో అప్పులు ఇంకా కొన్ని అయినా చేసి చేయాలి కదా. ఇప్పుడు రైతు చచ్చిపోయా మళ్ళీ వస్తుందా పని పోతే? అట్లా ఎంతమంది రైతులు చచ్చిపోతుంది? నువ్వు రుణమాఫీ చేస్తాడని నమ్మకంతో చేసిరు కదా, ఆ ఓటేసిరు కదా, ఆ ఓటేసినప్పుడు దానికి విలువ లేకపోతే మనిషి ఎంత పిడపైపోతుంది. ఇప్పుడు ఆ రైతు ఎట్లా అయిపోతుంది? ఆ పిల్లల్ని ఎవరు కాపాడాలి? సో వరద సాయం విషయం వచ్చేవారు ఏం చెప్పారు?